హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్రియేషన్స్ ఛానల్. ఈ వీడియోలో మనం సబ్జా గింజలు అనగా ఏమిటి, వాటి యొక్క ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. సబ్జా గింజల యొక్క ఉపయోగాలు ఏంటో తెలుసుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్గా మరియు ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది. అలాగే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు సబ్జా గింజల యొక్క ఉపయోగాలు ఏమిటో మనం తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన ఆహారం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు. కానీ వీటితో పాటు ఆహారంలో అధిక పోషకాహారాలు, ఆరోగ్యాన్ని అందించే కొన్నింటిని మర్చిపోతున్నాం. అందులో సబ్జా గింజలు ఒకటి. సబ్జా గింజలని బేసిల్ విత్తనాలు అని కూడా అంటారు. ఈ సబ్జా గింజలు ఎక్కువగా సూపర్ మార్కెట్లలో లభిస్తాయి. ఇవి శరీరానికి చేసే మేలు అంతగా తెలియదు, అందుకే చాలామంది వీటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. సబ్జా గింజలలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. అవసరమైన పోషకాహారాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఇందులో చాలా ఉన్నాయి. సబ్జా గింజలలో పిండి పదార్థాలు, అవసరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. వీటిని తీసుకోవడం వలన చర్మానికి కూడా చాలా మంచిది. సబ్జా గింజలని నమలడం కష్టం కాబట్టి వాటిని పచ్చిగా తీసుకోవద్దు. తినే ముందు నీటిలో నానబెట్టి తీసుకోవాలి. హెల్త్ బెనిఫిట్స్ని పొందాలంటే ప్రతిరోజు కనీసం 2 టీ స్పూన్ల సబ్జా గింజలు తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. సబ్జా గింజలు తీసుకోవడం వలన కలుగు ఉపయోగాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సబ్జా గింజలు తీసుకోవడం వలన అధిక బరువును తగ్గించడానికి ఇవి మంచి మార్గం. సబ్జా గింజలను నానబెట్టి ఆ నీటిని తాగితే బరువు తగ్గుతారని వైద్యులు చెబుతున్నారు. ఈ గింజల్లో ఆల్ఫా లినోలెనిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఈ గింజల్లో అధిక మొత్తంలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. ఈ ఆమ్లాలు శరీరంలో కొవ్వును కరిగించి జీవక్రియని పెంచడంలో సహాయపడతాయి. ఆకలిని నియంత్రించడానికి కొన్నింటిని ఫ్రూట్ సలాడ్పై చల్లి భోజనానికి ముందు అల్పాహారంగా కూడా తీసుకోవచ్చు. వేసవి నుంచి తప్పించుకోవాలంటే సబ్జా గింజలు మంచి ఔషధంలో ఉపయోగపడతాయి. సబ్జా గింజలను వేసవిలో రోజుకు 3-4 సార్లు తీసుకుంటే వడదెబ్బ నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు. వీటి వలన శ్వాసకోశ వ్యాధులు తగ్గుముఖం పడతాయి. శరీరంలో వేడిని కంట్రోల్ చేస్తుంది. అలాగే గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పిని తగ్గిస్తుంది. వీటి వలన నియాసిన్, విటమిన్ ఇ లభిస్తుంది. అజీర్తి చేసిన వారు రోజుకు 3 పూటలు 1 గ్లాస్ చొప్పున నిమ్మరసం కలిపి తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. అలాగే వేసవిలో చెమటలు రాకుండా అడ్డుకుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.